ముందు గడిచినటువంటి వారంలో మనము మంచి సాక్ష్యం కొరకు ధ్యానం చేస్తున్నాం మంచి సాక్ష్యం అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభారిని మన సొంత రక్షకుని అంగీకరించామో అప్పటి నుంచి మన మీద కోట్ల కండ్లు ఒకప్పుడు నువ్వు తాగి తినిగి ఈ భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోలేదు కానీ నీవెప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా నువ్వు చేర్చబడ్డావో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని నామానికి అవమానము కలుగుకుండాన్నట్లు మన సాక్ష్య జీవితం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని దేవుని వాక్యము చెబుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నా కొరకు నేను సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యము సత్యం కాదంట మరి నా కొరకు ఎవరు చెప్పాలి నా కొరకు ఎదుటి సహోదరుడు చెప్పాలి నీ కుటుంబస్తులు చెప్పాలి అంతేకాదు సంఘము చెప్పాలి దైవజనుడు చెప్పాలి ఆ తర్వాత దేవుడు నీ కొరకు సాక్ష్యాన్ని ఉన్నటువంటి సాక్ష్యం నీ కొరకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని దేవుడు కూడా ఒప్పుకోగలుగుతాడు నీకు నువ్వుగా ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా కూడా ఆ సాక్ష్యానికి అర్థము లేనటువంటి సాక్ష్యం వ్యర్థమైనటువంటి సాక్ష్యం కాబట్టి నీ కొరకు నువ్వు సాక్షిగా జీవించినప్పుడు అది ఎంత అద్భుతంగా పరిమళిస్తుందో కనుక మనం ఆలోచన చేస్తే గనక సంఘమంతా కూడా సాక్ష్య జీవితం కలిగి ఉండాలని ప్రభు వేడుకుంటున్నాడండి కాబట్టి సాక్ష్య జీవితం మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే మంచి అంటే సుబుద్ధి కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ సుబుద్ధి కొరకైనటువంటి విషయంలో ఒక భక్తుడు ఉంటున్నాడు ఆయననే దావేదండి ఈరోజు వాక్యం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చదవండి దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను దావీదుకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఏంటిదండి చెప్పండి సుబుద్ధి సుబుద్ధి అనగా మంచి బుద్ధి మంచి బుద్ధి ఎంతమంది కావాలి అందరికీ కావాలి దేవునికి స్తోత్రం ఆంధ్ర చేతులు ఇద్దామా నాకు కావాలి ప్రభా ఆయనకు చూసేటట్టుగా అడుగుదాం ఎస్ మంచి బుద్ధి కావాలి ప్రభు సుబుద్ధి కలిగి ఆయన పోయిన చోటల్లా కూడా చూడండి దావీదును సౌలో కొన్ని ప్లేసెస్కి పంపుతున్నాడు అంటాను పోయిన చోటల్లా కూడా ఆయన సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను అసలు దావీదు ఆయన సౌలు యోధకు రాకముందు ఏం చేసేవాడు అతను గొర్రెల కాపరి ఇక్కడ ఇంటి పట్టున ఉండేవాడు కాదు కానీ దేవుని పట్టుండేవాడు దేవునికి స్తోత్రం కలివనిగాక ఎందుకంటే అరణ్యంలో ఉన్న దావీదికి మంచిగా నిద్రపడుతుంది ఎందుకంటే దేవుడుతో తను మాట్లాడుతున్నాడు యహోవా నా కాపరి అంటున్నాడు నాకు లేమి కలగదు అంటున్నాడు ఆయనని తన సహోదరులు మర్చిపోయారు తన కుటుంబం అంతా కూడా ఏ గాడ్ అన్నట్టుగా అతన్ని పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు కడసారి వాడని తండ్రి జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే సమయంలో వచ్చి ముంగట నిలబడి మీ కొడుకులు అందరినీ తీసుకురమ్మా అంటే ఏడుగురినే అండి మీ బిడ్డలను అట్లా చూపిస్తారా మీకు ఎంతమంది బిడ్డలు అంటారు అనుకోండి ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి ముగ్గురే అనుకోండి ఎట్టుంటుంది మనిషికి ఎంత బాధ అవుతుంది కదా మరి దామీది ఎంత బాధపడి ఉండాలి నీకు ఎంతమంది కొడుకులు అంటే నీకు కొడుకులు అందరినీ ప్రవేశించపెట్టాలంటే ఎనిమిది మంది రావాలి ఏడుగురు నిలబెట్టాడంట అరే ఇదేంది సమయలు కూడా ఏమయ్యాడు అందరి మీద చే ఏంది కొమ్ము తైలపు కొమ్ము పట్టుకొని పెదవాడైనటువంటి ఎలియాబు మీద తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే సమయలు ఆగు తొందరపడకు అయ్యో ప్రభు నేను వీడు ఎత్తు బరువు వీని యొక్క పర్సనాలిటీ చూసి వీనికి ఫైవ్ సిక్స్ ప్యాక్స్ చూసి నేను నేను మోసపోయినాను అంటే ఎందుకు ప్రభా అంత అద్భుతంగా ఉన్నాడు ఆయన ఎందుకు అంటే వారి హృదయం కరెక్ట్గా లేదంటే వారి బుద్ధి మంచిది కాదు ఒకరి బుద్ధి మనిషిది కాదంటే పక్కకు పెట్టండి ఆ మిగిలిన వాళ్ళు కూడా అంతే ఆరుగురుగా అంతే ఉన్నారండి ఇషయ్ కుమార్లలో నేను ఒకరిని అంటే ఒక్కడే ఉన్నాడండి అండి వాళ్ళు మనుషులు కాదా మీరు మనుషులు కాదండి మంచి బుద్ధి ఎందుకు రాదు మనకు చెప్పండి తిట్టినట్టు ఫీల్ కాకండి దేవుని వాక్యం మాట్లాడుతాం ఏడుగురు ఉంటే ఒకరికేనా మంచి బుద్ధి ఒక కడుపున బుట్టలేదా దేవుని పిల్లారో ఒకసారి ఆలోచన చేయండి ఈయనకి ఇలాంటి మంచి బుద్ధి ఎందుకు వచ్చిందంటే వీరి ఇంట్లో ఉన్న దైవభక్తి వాళ్ళకి లేదు ఆయన అడవిలో ఉన్న దేవునితో అనుసంధానం అయిపోయాడండి యహోవా నా కాపరి లేమి కలగదని ఆ అరణ్యంలోనో ఆ అరణ్యంలోనే ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి దావీదు ఎందుకంటే ఒక సమయం సౌల్యతకి వచ్చినప్పుడు రాజా ఒకసారి ఎలుగు పంట వచ్చింది ఒకసారి ఏమొచ్చిందండి సింహం వచ్చింది దాన్ని పట్టుకొని నేను గిర్ర 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 తిప్పేస్తుంటే అందరికి చూస్తానట ఇవి నిజం కదా విశ్వాసులైనటువంటి వారందరికి ఇట్లాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి ఇవి ఎదుటోడు నమ్మకపోతే మనం ఏం చేయగలుగుతాం గొళ్యాదును కొడితే కానీ తెలియలేదు సౌలుకు ఆ ఇది నిజమేనండి ఇది నిజమే జరిగిందని గొలియాదును కొట్టేదాకా సౌలుకు అర్థం కాలేదు అరే నువ్వు చూస్తే భూమికి జానం లేవురు రే నువ్వు వానిమే యుద్ధం పోతున్నావు ఏంటిదంటే రాజా ఇట్లున్నది అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తారన్న విషయాన్ని చెప్తున్నప్పుడు సౌను కూడా నమ్మలేకపోయాడు వాళ్ళ అన్నకైతే మొత్తానికే నమ్మకం లేదు రే ఎందుకురా ఎందుకు వచ్చినావురా నీ హృదయ గర్వం గర్వం ఎవరికి ఉన్నదండి సుబుద్ధి ఈనకు దరిద్రమైన బుద్ధి వానికి ఉన్నది పెద్దవానికి ఉన్నది కానీ ఎందుకు వచ్చినావురా నీ హృదయ గర్వం నాకు తెలుసురా అన్నట్టు మాట్లాడుతున్నాడు మన బుద్ధి ఏందో అప్పుడే అర్థమైపోయింది కదండి కొన్నిసార్లు మన బుద్ధులన్నీ కొన్ని ప్లేస్లలో ఏర్పడుతుంటాయి కదా బువ్వ కాడ పెళ్ళిళ్ళ కాడ ఇవో ఇటువంటి కాడ మన బుద్ధులన్నీ బయటకు వస్తాయండి పెళ్ళి సంబంధం అనగానే ఏమిట్లు నీ మొహమట్లు దేవపిల్లరా ఆలోచించేయండి ఎప్పుడైతే సౌలు దావీదుని ఎంపిక చేసుకొని పనికి పంపుతున్నాడంట పనికి పంపిన ప్రతి చోటల్లో కూడా మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ఆ పని చేసుకొని రాజా ఇగో నేను పని ముగించుకొని వచ్చిన నా టార్గెట్ అయిపోయిందంటే సౌలు ఏం చేశాడో తెలుసా తనని ఒక పోస్ట్ పెంచాడంటే ఇప్పుడు పోస్టులు ఊస్టలు అవుతున్నాయి ఇప్పుడు ఉన్న పోస్టులే దేవుని మందిరంలో ఊస్లో అవుతున్నాయి సుబుద్ధి కలిగి లేకపోతే ఉన్నవి పోతాయండి దావీదు ఆ గుర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి సౌలు యోధుల మీద యోధులంటే మీకు అర్థమైందా సౌలు యోధులంటే ఎవరండి యుద్ధం చేసేటువంటి వారి మీద అధికారయ్యాడట దేవునికి స్తోత్రం నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించాలంటే ఫస్ట్ ఒక్కొక్క మెట్టెక్కాలి ఎక్కాలి నేను డైరెక్ట్ ఒకటే జంగెత్తా అంటే మూతిఫలం రాలితే జాగ్రత్త నేను డైరెక్ట్ ఎక్కుతా అన్నామనుకో నువ్వు మునగ చెట్టు ఎక్కినట్టే దేవుని యొద్ద ఒక క్రమం ఉంది నీ కుటుంబం దీవించబడాలన్నా రాత్రి రాత్రి ఓవర్ నైట్గా నువ్వు ఏమి అంబానీ కావు జంబానీ కూడా కావు నువ్వు వినరా అండి అంబానీ కూడా ఒక రోజుతో అయ్యాడండి పాలు అమ్మే పూలు అమ్మే కటింగ్ కొట్టే ఎన్ని చేస్తే అంబానీ జంబాని అయ్యండి చెప్పండి ఈరోజు మనము జంబాని మించిపోవాలని రాత్రి రాత్రి కలలుగా అంటుంటాం పిల్లరా ఆలోచన చేయండి దావీదు ఒక మెట్టు ఎక్కడానికి కారణం సంవత్సరం సంవత్సరం క్రైస్తవ జీవితంలో అభివృద్ధి రావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే అండి సుబుద్ధి కావాలి ఒక మామలు చదువుతారండి అది ఐదో వచ్చరం దావిదు సౌలు తనను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను కనుక సౌలు యోధుల మీద సౌలు యోధుల మీద అతను నియమించాడంట అరే యుద్ధ అధికారుల మీద ఈయన బాస్ అయిపోయాడంటే మామూలుగా ఆలోచన చేయండి ఈ రోజులల్లో మనము కౌన్సిలర్గా నిలబడాలంటే ఎన్ని మాయ మాటలు చెప్పాలండి ఈ వార్డు మెంబర్గా నిలబడాలంటే ఎన్ని ఏషాలు వేయాల కదా టోపీలు మార్చాలి కండవాలు మార్చాలి రకరకాల అబద్ధాలు చెప్పాలి లేడీస్ సృష్టించాలి అప్పుడు మాత్రమే లీడర్ అవుతాడండి ఒక లీడర్ కావాలంటే దేవుని దయ కూడా అవసరమండి కాబట్టి ఇక్కడ దావీదు అద్భుతమైనటువంటి రీతిలో ఒక మంచి మనస్సాక్షి కలిగి ఎప్పుడైతే సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడో తన సాక్ష్యం ఎలా మారిపోయిందంటండి అరణ్యంలో గొర్రెలు కాసుకోవాల్సినటువంటి డ్యూటీగా లేదు బాబు నువ్వు యోధుల మీద నువ్వు అధికారిగా ఉండాలంట దేవునికి స్తోత్రం అల్లెలుయా ఎంత అద్భుతమైన విషయమండి ఇంకా ఇతని సుబుద్ధి ఇతనికి ఎట్లాంటి పేరు తీసుకొని వచ్చిందో మనం చదువుదాం కింది వంసాలు చదవండి జనులందరి దృష్టికిని సౌకర్య సేవకుల దృష్టికిని దావీదు అనుకూలడై ఉండేను దావీదు ఫిలిస్తీన్ హతం చేసి తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయల్ స్త్రీలు ఇజ్రాయేల్ ఊళ్ళన్నిటిలో నుండి తంబులతోను సంభ్రమంతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలను ఎదుర్కొన్నట్టుకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిఘానములు చేయించు ఆ స్త్రీలు గాన ప్రతిఘానములు చేయించు చేయించు సౌలు వేల దావీదు పదివేల కొలదియు శత్రువులను హతం చేసి చేసిరని హల్లు ఎంత అద్భుతమైన విషయం అండి ఒక మనిషి సుబుద్ధి కలిగి ఉంటే అతనికి అధికారము రావడమే కాదు పేరు ప్రఖ్యాతలు కూడా రావడం జరుగుతుంది ఇది మంచి సాక్ష్యం కాదంటారా చెప్పండి ఇప్పుడు జనులందరూ కూడా దావీదు కొరకు పాడుతున్నటువంటి పాట ఏంటండి కీర్తన వారు స్థుతిస్తున్నారు అంటే ఈయన యొక్క పేరును బట్టి నిజంగా ఆయన పేరు చెప్తే వావు అంత గొప్ప మనిషిని నిజంగా మేము ఎక్కడ చూడలేదనే సాక్ష్యం రావాలి కొన్ని పేర్లుంటే సిరాగ పుడతాయి కదా కఠోరం అనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు ఆ మనుషులు ఆ పేరు విన్నా కూడా వాళ్ళంతా కూడా కంపరం ఎక్కిపోతూ ఉంటుంది కానీ దావీదు పేరు అక్కడ వినబడ్డప్పుడు జరిగిన పరిణామాలని తెలుసా అండి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు వాయించుచు వాయిద్యాలు పట్టుకున్నారట అండి సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను అర్థము చేసినని అతని కొరకు గాన ప్రతిగాన పాటలు పాటలు కట్టి పాడుతున్నారంట ఏదంట ఈయనకు విజయం వచ్చినాక పాటలు హల్లు హల్లల్లుయ దావిదు జీవితంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ఒక మంచి బుద్ధి కలిగి ఉంటే ఒకనికి ఇంత ఇట్లాంటి హెచ్చింపు వస్తుందా అవునండి వాకింగ్ చెప్తుంది దావిదు సుబుద్ధి కలిగి ఉన్నాడు సౌలు పంపిన చోటల్లా కూడా వెళ్ళి ఆ పని చేసుకొని వస్తాడు ఇప్పుడు పనప్ప చెప్పుడు కష్టం అయిపోతుందండి ఎస్ పనప్పచెప్పుడు కష్టం అయిపోతుంది అందుకే లేదు గ్రోతింగ్ లేదు ఆశీర్వాదం లేదు ఇక్కడ పంపిన చోటల్లా కూడా సార్ నాకు ఆ ప్రాంతం తెలియదు అని అనలేదు వెళ్ళాడు ఆ పని చేసుకొని వచ్చాడు ఈ విషయంలో ఎలియాజర్ లాంటి వాళ్ళు సంఘంలో కావాలండి ఎలియాజర్ని పిలిచి చెప్పిండట బాబు ఎలియాజర్ ఇక మావోనికి ఒక పిల్లని తీసుకొని రావాలంటే ఇక్కడ పిల్లలు ఎత్కపోయేటోళ్ళున్నారు కానీ పిల్లలు తీసుకొచ్చు వాళ్ళున్నారు అండి ఎవడనా చెప్పండి దిల్వాల దులన్నే లేజాయ అన్నట్టు పెళ్ళైన పిల్లని కూడా లేపుకొని వాడి దినాలలో ఉంటే ఎలియాజను వీల్స్ ఒక బాధ్యత తప్ప చెప్పాడంట ఏ బాధ్యత పెళ్ళి బాధ్యతప్ప చెప్పాడంట అయ్యా నా కొడుకు పిల్లని పట్టుకు రావాలంటే ఎంత చక్కటి ప్రమాణాలు జరిగినాయి చక్కగా విన్నాడు ఈ కణానీలలో ఏ పిల్లని తీసుకొని రావద్దు నువ్వు ఎక్కడి నుంచి రావాలా నా బంధువుల నుంచి తీసుకొని రావాలంటే ఎస్ ఎగ్జాక్ట్లీగా అబ్రహామ్ తొడ కింద చేయిబెట్టి ప్రమాణం చేసి బయలు వెళ్ళాడంట వంటలు పట్టుకొని బయలుదేరి ఎలియాజర్ ఏం చేశారంట వెళ్తూ వెళ్తూ మధ్యలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడట అయ్యా ఇప్పుడు మనకు అట్లుందా అండి మనం పని చెప్తేనే పారిపోతాం ఇంకెక్కడ ప్రార్థన మనకు ఎక్కడుందండి ప్రార్థన ఉందా మనకు పోయిన చోటల్లో కూడా మనం పని చేసుకొని చక్కగా తిరిగి వచ్చి అయ్యా ఎస్ కంప్లీటెడ్ అని మన వర్క్ కొరకు చెప్పినప్పుడు ఎస్ ఇంకా ఈ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి కొన్నిటి మీద నీకు హెచ్చింపి ఇస్తున్నా అని చెప్పేసి ప్రభు మనల్ని హెచ్చిస్తాడు ఆఫ్టర్ ఆల్ సౌలే దావీదు సుబుద్ధిని చూసి ఇన్స్పైర్ అయితే మరి దేవుడు నీ యొక్క విశ్వ నీ సుబుద్ధిని చూసి నీ మంచి బుద్ధిని చూసి ఇన్స్పైర్ అయ్యి దేవుడు నిన్ను ఇంక్రిమెంట్ చేయడా నిన్ను అభివృద్ధి పరచాడా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడైతే ఎలియాజర్ని పంపించాడో మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడా అయ్యా నా యజమానుడి కుమారుని కొరకు ఏ పిల్లయితే అని ఎట్లా స్పష్టంగా ప్రార్థన చేశాడో ఆయన ప్రార్థన చేసి ముగించగానే అని రాయబడి ఉన్నది మనం ప్రార్థన చేసిన యాభై దినాల ఉపవాస ప్రార్థనలకు కూడా జవాబు రాదు మనకు కదా మన జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మన బుద్ధి మంచి లేకపోవడమేనండి యా తీరుతున్నాను అనుకోకండి దేవుని వాక్యం ధర్మములని అర్థిస్తున్నాను మన ప్రార్థనకు విడుదల కలగాలి అంటే స్వప్రయోజనం లేకుండా పని చేస్తున్నాడు ఎలియాజరు ప్రార్థన చేశాడు ఆ పిల్ల రానే వచ్చింది ఆ ఇంటికి వెళ్ళాడు అవన్నీ తీసుకొని ఆ తర్వాత ఆమె నిజంగా లాభాన్ని కూడా ఏమంటున్నా తెలుసా అండి యహోబ చెత్త ఆశీర్వదించబడినవాడు బయట ఎందుకు నిలబడతాం మనం అయితే బయటికి వెళ్ళగొడతాం ఇటు దొంగరా ఈ బుద్ధి లేదు అంటాడు ఆడెవడో తెలియదు బయట నిలబడితే యహోవా చేత ఆశీర్వదించబడినవాడా బయట ఎందుకు నిలబడతాను లోపడరా నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం అని ఆయన పిలుస్తున్నాడు వెళ్తూ వెళ్తూ తన అమ్మాయిని ఆ ఎలియాజర్కి ఇచ్చి పంపుతున్నాడు అంటే ఎంత నమ్మకస్తురండి పోయిన చోటల్లా ఆ పనిని నమ్మకంగా చేసుకొచ్చేటువంటి వ్యక్తులలో ఎలియాజర్ ఉన్నాడు ఈయన ధమస్కు ఎలియాజర్ హెల్లోయ్య ఈరోజు సంఘంలో సుబుద్ధి కలిగినటువంటి పరిచారకులు నమ్మకమైన పనివారు ఎవరైతే ఉంటారో వారిని మేము హెచ్చించాల్సిన అవసరం లేదు కానీ దేవుడే వారిని హెచ్చించబోతున్నాడు ఆమెన్ ఎవరు చెప్తలేరండి ఆమెన్ లెల్లుయా ఏమైపోయిందండి గాన ప్రతి గానములు జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయో నిజంగా శత్రువుకి ఒళ్ళు ఏమవుతుందంటే మండుతుంది మనము దీపించబడడం ఆశీర్వదించబడడం ఎవరికి ఇష్టం లేదంటే దయ్యానికి అపవాదికి ఇష్టం లేదు కనుక మంచి బుద్ధి వస్తే నువ్వు చెడిపోతావు అని నీకు మంచి బుద్ధి ఇవ్వడు వాడు నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండవు రావు నువ్వు ఇట్లనే ప్రవర్తించు నువ్వు కోపగొండి కొండిగా నుండు ఎప్పుడు చిరాకు ముఖం వేసుకొని ఎప్పుడు అట్లనే ఉండు అసలు ఎవ్వంతో సమాధానంగా ఉండవద్దని చెప్పి వాడిని టీచ్ చేస్తుంటే ఓకే దయ్యమా అని మనం ఏం చేస్తాం మనం ఫాలో చేస్తుంటాం కానీ దావీదు చూడండి సుబుద్ధి కలిగి ఉన్నాడు సుబుద్ధు కలిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి సౌలకి ఏమైందటండి ఉళ్ళు మండి కళ్ళు మండి కదా సౌలు విషపు చూపు ఏంటంటే విషపు చూపు చూసేట ఎవరి మీద దావీదు మీద విషపు చూపు చూపినటువంటి వ్యక్తి సౌలు ఈ సౌలు ఎవరు శత్రువు ఎవరి శత్రువు దావీదుకి శత్రువు అయిపోయాడు తన రాజ్యంలో ఉన్న యోధులని లీడ్ చేయడానికి గొలియాదు వస్తే గజ గజ వెళ్ళి చంపడానికి ఉపయోగపడిన దావీదుని బట్టి ఇతనికి ఒళ్ళు మండిపోతుంది అంటండి దేవుపిల్లారా సంఘంలో కూడా ఇట్లాంటి గ్రూపిజాలు ఉంటాయండి ఇది మానుకోవాలి సంఘం అంటే మనమంతా ఒకటే ఫ్యామిలీ నువ్వు డివైడ్ చేసి చేస్తున్నావు అంటే నీ లోపల ఏ స్పిరిట్ పనిచేస్తుంది చెప్పండి సౌలు స్పిరిటే విషపు చూపు ఏ గామంటే నాకు వాడదండి ఒళ్ళు మంట అండి నాకంటే మరి ఇది సౌల్ స్పిరిట్ కాదంట మరి నీ లోపల ఏ స్పిరిట్ ఉన్నది చెప్పండి సౌల్ స్పిరిట్ పని చేయట్లేదంటావా ఒక్కరే ఒక ఇద్దరు ముగ్గురే కలిసి ఉంటారు మరి మిగతా కలిసి ఉంటే నేను సొమ్మేం పోదు సంఘం అంతా కూడా ఎలా ఉండాలో తెలుసా అండి అందరు కూడా ఒకటే మనసు ఒకటే భావం ఒక ఒకరి కష్టం వస్తే మంచిగా అయింది ఆ అక్కకు ఆ వదినకు అన్నటువంటి భావన కాదండి అయ్యో ఆ అక్కకు కష్టం వచ్చిందా ఈరోజు తన కొరకు నేను ఉపవసించి ప్రార్థన చేస్తానన్నటువంటి మనసు ఎంతమందికి ఉన్నదండి ఇది సుబుద్ధి కాదంటారా సౌలుకు మేలు చేస్తుంటే సౌలు రాజ్యంలో ఈయన యుద్ధం చేయాల్సినటువంటి వ్యక్తి దావీదు వెళ్ళి యుద్ధం చేస్తుంటే సంఘానికి క్షేమంగా ఆ సమాజానికి క్షేమంగా దావీదు ఉంటుంటే తనకు జరిగినటువంటి పరిణామాలు ఏందో తెలుసా అండి విషపు చూపు నిలిపాడటండి మనము రాజకీయాలలో చూస్తున్నప్పుడు ఇట్లాంటి గ్రూపీస్ అలా కనబడతాయి అందులో నాలుగైదు వర్గాలు ఉంటాయి మళ్ళంతా అంతా కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ ఉన్నది అనుకోండి టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ కానీ అందులో గ్రూపిజాలు ఇవి మంచిదేనా అండి చెప్పండి ఇది మంచి బుద్ధి అంటారా ఈ బుద్ధులు మార్చుకోవాలి దేవుపిల్లరా ఇది మంచిది కాదని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు నువ్వు సుబుద్ధి కలిగి లేకపోతే నువ్వు ఎట్లాంటి అంటే దావీదు మీద విషపు చూపు రాగానే ఏ పోనీ అని అనుకున్నాడా అండి చదవండి ఇది వచ్చిన మంచి మాటలు ఉన్నాయి అక్కడ అందరూ స్పష్టంగా చాలా వినండి చాలా జాగ్రత్తగా ఆ మాటలు సౌనులకు ఇంపుగా ఉండను అంతన ఆ సౌలుకి ఎట్లుందంట కొంతమంది క్షేమం కొరకు వింటున్నప్పుడు కొంతమందికి ఇంపుగా ఉండదంట ఆ అట్లయితదా అతడు బహు కోపం తెచ్చుకుని బహు కోపము తెచ్చుకున్నాడు అంట సారు ఆహ్ దావేది నాకు పదివేల కోరది అనియు నాకు వేల కోలది అనియూ తుద్ర పాడిరే నా ఇజ్జదు వాయ్ రాజ్యం తప్ప మరి ఏం అతడు తీసుకోనగలడు అనుకో సౌలు తెలియకుండా ఒక ప్రాపెసీ మాట్లాడుతున్నాడండి ఇక్కడ ఏం మాట్లాడుతుందో తెలుసా అండి దావిదు కొరకు ఒక ప్రాఫసీ మాట్లాడుతున్నాడు రాజ్యము తప్ప అంటే ఈయన రాజు కాబోతున్నాడని ఎవరికి తెలిసింది సౌలుకు తెలిసింది తండ్రికి తెలియదు అన్నలకు తెలియదు బహుశా దావిదు కూడా తెలియదు అండి ఎందుకంటే కామన్గా ఆయన లైఫ్ స్టైల్ ఉంది కానీ దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక నీకు తెలియదు అండి శత్రువుకు తెలుసు కాబట్టి నేను మందిరానికి చక్కగా రానియాడు గుర్తుపెట్టుకోండి ఇది మందిరానికి పోదామంటే ఎన్నో పనులు పెడతాడండి ఎందుకంటే నువ్వు దీవించబడతావు కదా మంచి బుద్ధి వస్తుంది కదా మంచి మాటలు వింటే అందుకే దేవుని మందిరానికి ఎవరైతే రాకుండా బ్యాకప్లో వెళ్ళిపోతున్నారో వాళ్ళంతా కూడా ఈవిల్ స్పిరిట్ అటాక్లో ఉండిపోతున్నారు నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం నీకు ఇచ్చినప్పుడు ఎట్లాంటి ఎంత కోట్ల మంది విషపు చూపు నీ మీద నిలిపినా పదివేల మంది కూలిన నా అపాయం నా ఎద్దకు రాదంట దావికి ఏం జరుగుతుందండి విషపు చూపినటువంటి చూపు చూపినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అండి ఏం విసురుతున్నాడంట కాదు ప్రవచిస్తున్నాడు మంచిదే దాని కొరకు చెప్తున్నాడు ఈటలు విసురుతున్నాడు అంట మనం పీటలు విసురుతాం అంటే పీటలు అంటే సెటర్లు అన్నట్టు ఒక మనిషి మనకు నచ్చకపోయినా అనుకోండి ఎన్ని విధాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా సెటర్లు వేసి మనిషిని మానసికంగా చంపి పొడిసి కొల్లబొడిసి సత్యం రాని అప్పుడు బే అంటాం అట్లా అప్పుడు కానీ మనకు చల్లబడదు రాజుగా గుర్తించాడు ఈయన అంటున్నటువంటి మాట ఏంటంటే అరే నువ్వే రాజు కదా రే నువ్వే రాజు అయ్యి ఉండి రాజ్యము తప్ప ఏమి తీసుకోగలడు అని ప్రవచిస్తున్నాడు అతను తెలియకుండా కానీ శత్రువుకు అర్థమైపోయిందంటే ఆలోచన చేయండి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక దేవుని యొక్క చిత్తము వేరే ఉన్నది నువ్వు నడుస్తున్నటువంటి ప్రణాళిక వేరే ఉన్నది కనుక అపవాదికి తెలుసు కాబట్టి ఆ డెస్టన్కి వెళ్ళకుండా నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాడండి చదవండి అండి కాబట్టి మీద విషపు చూపు నిలిపాను మరనాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌల బలం విషపు చూపు నిలిపిన వెంటనే అపవాది ఎవరి మీదకి వచ్చిందంటే సౌలు మీద ఇక మీరు దేవుని ఆలోచన వినకుండా దయ్య ఆలోచన దయ్యం రాకపోతే దేవుడు వస్తాడా అండి మీకు దేవుడు వస్తాడా అపవాది ఆలోచనలో నడుస్తున్నటువంటి వ్యక్తుల మీదకి విషపు చూపు చూస్తూ సంఘంలో గ్రూపిజాలు చేస్తూ ఎదుటి వారిని సహించలేనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులలో ఏం జరుగుతుందండి ఏముంటది దురాత్మ రాదంటారా ఆ గ్రూప్లో దురాత్మ పని చేయదంటారా దేవుడు గద్దిస్తున్నాడు జాగ్రత్త గ్రూపిజం వద్ద మానయ్ సౌలు ఇట్లాంటి ఆలోచన కలిగి ఎప్పుడైతే ఉన్నాడో మరునాడే విషపు చూపిన చూపినటువంటి మరునాడే దయ్యం వచ్చేసిందట జుప్మన్ వచ్చిందంట రూ దయ్యం పట్టిన క్రియలు ఎట్టుంటాయి చెప్పండి ఆడొక్క మాట అండి అయ్య మాట అవమాటినాడు దేవుని సేవకుల మాటకు విడనటువంటి వ్యక్తులు కూడా అపవాదిస్తారు ఎల్లున్నారండి గ్రిప్ లో ఉన్నారు దురాత్మ ప్రభావంలో ఉన్నారు వారు సౌలు ఒక రాజు అభిషేకించిన పడినప్పుడు కొత్త మనసు వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది పాత మనసు వచ్చింది పాత మనసు వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే దురాత్మ స్వభావంతో నింపబడ్డాడు చదవండి అటు అతడు ఇంటిలో ప్రవచించు దావీదు మునుపటి మునుపటిలాగిన వీణ చేత పట్టుకొని వాయించను ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదు అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను చూడండి దయ్యం పడితే ప్రార్థన చే అంటే ఆయన వీణ వాయించుతున్నప్పుడు అంటే దావీదు వీణ వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది ఇన్స్ట్రుమెంట్స్ కూడా అపవాది శక్తులను వెళ్ళగొడుతుంది ఏ పాటలేం బాడలేదు జస్ట్ హాహాహా అని వీణ వాయిస్తున్నాడు దురాత్మ వెళ్ళిపోయిందంట అరే సూపర్ కదండి నాకు తెలిసినటువంటి కొత్తగూడంలో ఒక సహోదరుడు ఉంటాడు మంచి గిటార్ ప్లేయర్ అతను అతను నిలబడి వాయిద్యాలు వాయిస్తుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి దయ్యాలు ఇట్లా వెళ్ళిపోతాయి పట 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 పడిపోయి వెళ్ళిపోయేవాళ్ళంట ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే దయాలు పోతున్నాయి వస్తున్నాయండి లేని దయాలు పడుతుంటాయి ఆ మ్యూజిక్ అర్థం కాదు ఆ పాట అర్థం కాదు కదండి ఇట్లా రకరకాలుగా మనిషి మొత్తం కూడా స్పిరిట్స్ అన్ని పోవాలా అవన్నీ మీద పడుతున్నాయి దాని కారణం ఏంటంటే సమర్పణ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ లేరండి ఒక సమయంలో ఏ ఎలిషా దైవజ ఒక మాట అన్నాడు ఏమిటంటే ఇక్కడ ఆత్మచేత నింపబడినటువంటి ఒక వాయిద్యకారుడు ఎవరు ఉంటే వెళ్ళిపోయా అన్నాడు ఒక వచ్చిండు వాడు వీణ వాయిస్తుంటే ఎలిషా మీద అభిషేకం వచ్చిందట దేవునికి స్తోత్రం ఈరోజు ఇన్స్ట్రుమెంట్ కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో ఇక్కడ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మైక్ అయినా ఆ పాటలైనా ఇక్కడ చదిరే ప్రతి అయినా కూడా నువ్వు ఆత్మచేత నింపబడి నువ్వు దేవుని చేయాలా నేను వెతకాలి ఆత్మచేతన్ నింపబడినవారు ఇది సెట్ చేస్తే ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఇంటర్నెట్ సహాయం ఆ డిస్టర్బెన్స్ లేవుండవు నువ్వే లోకంలో ఉండొచ్చి సెట్ చేసినవు అనుకో నీవు ఉన్న దయాలన్నీ ఆ సెల్ మీద పడతాయి ఎక్కడ ఆ కీబోర్డ్ మీద పడతాయి ఒకటి కుయ్యి అంటది కయ్య అంటుంది డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది ఒకటి ఆవులు ఎంత కారణం ఉంటారు దానికి కారణమంతా ఇన్స్ట్రుమెంట్ కొట్టేవాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఇక్కడ సెట్ చేసేవాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఇక్కడ ఏమైపోతుందంట స్పిరిట్ అటాక్ జరుగుతుంటాయండి దేంట్లో సంఘంలో ఎట్లుండాలి తెలుసా అండి దావీదు లాంటి మంచి వీణ వాయించగలిగినటువంటి వారు ఉండాలి పాటలు పాడేవారు ఉండాలి ఆ చీరలు చేసే వాళ్ళు ఉండాలి ఇక్కడ పరిచర్ చేసే వాళ్ళు అలాంటి వ్యక్తులు సంఘంలో ఎంతో ఎంతో అవసరమై ఉన్నది నువ్వు అలా ఉండాలంటే నీకు కావాల్సినటువంటి బుద్ధి ఏంటంటే మంచి బుద్ధే కదండి దావీదుకు సుబుద్ధింది కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ మంచిగా ప్లే చేసిన దయాలు పోతున్నాయి ఇలా నీకు మంచి బుద్ధి లేకుండా వచ్చేసి ఇక్కడ వేరే వాడ వేసుకున్నాం అనుకో ఉన్న దయ్యాలు తిరిగి వస్తాయండి జాగ్రత్త కానీ ఇది దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను దైవజనులకు ఆత్మ అభిషేకం దిగి వచ్చేటట్టుగా ఉండాలి ఉన్న అభిషేకం పోయేటట్టుగా ఉండద్దండి కాబట్టి దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఎప్పుడైతే సౌలుకు మేలు చేశాడండి దయ్యను వెలగొట్టాడు కానీ ఈయనం చేశాడో తెలుసా మేలు చేసిన కీడ్ చేస్తాడండి దేవుని సన్నిధానంలో అతన్ని దయ్యములు వెళ్ళగొడితే ఆ దయ్యములు వెళ్ళగొట్టిన దాన్ని బట్టి సౌలు వెంటనే తనలో ఉన్న అపవాది ఎట్లా పనిచేస్తున్నాడు చూడండి మంచి బుద్ధి లేకపోతే ఈటలు సిరుతాడండి చెప్పండి చదవండి అండి దావీదు పొడిచి గోడకు బిగించదు అనుకొని అనుకోని దావీదుని ఏం చేయాలంట పొడిచి ఎక్క దేనికి దించాలి అంటే అంటే దించే ఆయనకి ఎంత కోపం ఉండాలి ఆయనకి అడుపులు ఎంత మంట ఉండాలి విషపు చూపుతో ఏం చేస్తున్నారంట దావీదుని పొడిచి గోడకు దింపాలనుకున్నాడు అంటే అనుకోలేదు విసిరాడు చదువు సౌలు ఆ ఈటను విసిరను అయితే అది తగలకుండా దావీదు రెండు మారుడు ఈ రోజు నువ్వు అనుకుంటావేమో అభిషక్తులకు నువ్వు వేసే బాణాలు ఏవి తగలవు చాలా మంది సేవకులను విమర్శిస్తున్నారు వాడట్ల వీడట్ల దొంగ అని రకరకాల నమ్మకమైనటువంటి సేవకులకు నువ్వు విసిరే బాణాలు ఏవి తగలవు అది ఎట్లా మిస్ అయిందంటే దా దావీదుకు ఈట ఈయన రాజే నాయన అండి ఎన్ని యుద్ధ అభ్యాసాలు ఉంటాడు కదండి విసురితే గురి చూస్తే తగలేదండి అభిషేకానికి తగలదండి అది వెళ్ళిపోతుంది అండి పక్కకు వెళ్ళిపోతుంది సు వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోయింది దేవం పిల్లరా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మరొకసారి ఈరోజు ఈటలు విసురుట మనము మానాల ఈటర్లు ఏంటంటే సెటర్లు అన్నాడు విన్నరా మనిషిని చిన్నతనం చేయడానికి మనిషిని తగ్గించడానికి రకరకాలుగా వాడుతున్నటువంటి లాంగ్వేజెస్ ఆ బాధ పెట్టే విషయాలు అవన్నీ కూడా ఏం చేయాలంటే మనం మానుకోవాలి ఆ ఈటలు విసరడం మానుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడైతే దావీదుకి ఇలా జరుగుతున్నదో అయినప్పటికీ కూడా దావీదు ఎట్లాంటి పొద్దు కలిగి ఉండడంట ఇక ఆయన పొద్దుగాలనే నన్ను ఈట చంపాలనుకున్నాడు ఈయనకి అత్త ఈసారి నేను మాత్రం వీణ వాయించను అనుకోలేదంట చదవండి చూచి ఈరోజు ప్రజలు నీకు భయపడాలంటే మంచి బుద్ధి ఎన్ని ప్రాఫిట్స్ తీసుకొస్తున్నా తెలుసండి మంచి బుద్ధి కలిగి ఉంటే ఇతడు అధిపతి అయ్యాడు అంతేకాదు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి సౌలు ఇతని మీద విషపు చూపు చూపినప్పటికీ కూడా అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే సుబుద్ధి తనని ఎలా చేసింది అంటండి సౌలు భయపడేటట్టుగా చేసింది శత్రువు భయపడేటట్టుగా చేసింది అంటండి శత్రువు భయం పడుతున్నాడు దావీదును చూసినప్పుడల్లా కూడా దేవుడు నన్ను విడిచి యహోవా అతనికి తోడై ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడట నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే వారు నిన్ను చూసినప్పుడు భయపడతారండి లేకపోతే వాళ్ళకు భయపడి చావాల్సి వస్తుంది నువ్వు నీకు అన్ని భయాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా అండి ఎందుకు చెప్పండి మంచి బుద్ధి లేకనే మంచి బుద్ధి ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయాలి మనం ప్రతిదినం మంచి మనసాక్షి కలిగి ఉండండి నీ ఎదుట ఎంత చెడ్డవాడైనా ఉండని ఒకవేళ దేవుడు ఆ స్థానంలో ఉంటే ఆ వ్యక్తిని ఎలా ప్రేమించగలుగుతాడు అలాంటి ప్రేమ కలిగి మనము వ్యవహరించాల్సినటువంటి అవసరత ఉన్నది అంతే తప్ప సమాజం అంతా దూషిస్తుంటే నువ్వు కూడా దూషిస్తుంటే నీలో ప్రత్యేకత ఏముంది అందరూ ప్రేమించినలా ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తుంది కదా ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా ఈ మాట నేను గద్దిస్తున్నాడో నువ్వు కూడా అడగాలి ప్రభ దావిదు లాంటి మంచి బుద్ధి నాకు కావాలి ఈ గుడ్ క్యారెక్టర్ మనకు అవసరం అండి సంఘంలో ఇది మనకు ఎంతో అవసరమై ఉన్నది ఆ తర్వాత చదవండి కాబట్టి తన సౌలుకు ఇంకా ఒళ్ళు మండి జరిగినటువంటి పరిణామాలు ఏందో తెలుసండి అబ్బో ఈడు ఉంటే అబ్బో నాకు ఒళ్ళంతా మండదు కొన్నిసార్లు కొన్ని ప్లేస్లలో వెళ్ళినప్పుడు దయాలు పట్టిన వాళ్ళు అయ్యగారు ఉంటే నాకు అంత ఎత్నం అవుతుంది అన్నాడు అంటే రోజు ఒక చిన్న ఒక అమ్మాయి వచ్చింది నేను పాటలు పాడే బుక్ అండి నేను పాటలు పాడే బుక్ని ఒకసారి అంకుల్ నేను చూసుకోండి నేను చేతులు పడుతుంది అనిగిపోతుంది అండి అంకులు ఏంటి నీ బుక్ పడితే బుక్ పక్క పెడితే ఆగిపోతుంది బుక్ పడితే వణుతుంది ఆ పాటల బుక్కులో కూడా ఇంత శక్తి ఉంది అంటే అవునండి మంచి బుద్ధి కలిగి విశ్వాసంతో సేవకులంగా మేము చేస్తున్నటువంటి ప్రక్రియలో ప్రతి దాంట్లో అనాంటింగ్ ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన కానీ నిజమం అండి పాశ్రమ కూడా ఉంది అక్కడ ఆ బుక్ వాడటగానే గజగజానికిపోతుంది అంకుల్ ప్రాణం అంత ఎట్టిన అయిపోతుంది అనేది ఆ బుక్ మట్టుడుతోటి ఆమెలో ఉన్న స్పిరిట్ వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం ఇది నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అంత గొప్ప దేవుని శావుకులంగా ఉన్నటువంటి వారిని విశ్వపు చూపుతో చూస్తే జరిగే పరిణామాలు మనకు చాలా విడ్డూరంగా ఉంటాయండి ఎప్పుడైతే సౌలు ఇలా చేస్తున్నాడో సౌలుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఇంకో సౌలు బుద్ధి ఎట్లా మారిపోతుంది చూడండి రాను రాను మన నీచ బుద్ధి మా ఎట్లుంటుందండి అంటే ఘోరంగా తయారైందండి సౌలు ఫస్ట్ అనుకున్నాడు అబ్బాయి నాకు ప్రయోజనంగా ఉండడం కావచ్చు అని అనుకున్నాడు రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఈ గా ఈ రాజు కూడా గాడిదైపోతాడు ఒకప్పుడు గాడిద గురకే ఎత్తుకుంటూ వచ్చినాడు ఈయన గాడిద కొడుకు అయిపోయింది ఇక్కడ సవులు గాడిదల కొరకు రాలేదా గాడిద కొరకు ఎత్తుకుంటే ఎత్తుకుంటా వచ్చి నా గాడిదవా నా గాడిదవాడు ఈడు గాడిదే దేవుని పిల్లారా సవులు బుద్ధి ఎట్లా మారిపోయిందట అమ్మో వీడు కనుక నా దగ్గర ఉంటే అందుకే నేను దేవుని సన్నిధానంలో ఎవరు నిలబడగలుగుతారండి ఎవరు నిలబడగలుగుతారు వాక్యం చెప్తుంది పదిహేను కీర్తనలో అప్రమానంగా చేయక వడ్డీకి తీర్చుకో కానీ ఇట్లా రకరకాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు దేవుని సన్నిధానంలో నిలబడలేకపోతున్నావు అంటే నీ లోపల మంచి బుద్ధి లేదు అని అందుకే నువ్వు మందిరానికి రావు దుమ్మాల కొడతావు నీకు మంచి బుద్ధి కాదు గలీజ్ బుద్ధి ఉన్నది నీ ఇది మార్చుకోవాలి సౌలు బుద్ధి ఎట్లా మారిపోతుందంటే ఇప్పటిదాకా నా దగ్గర ఉండి అధిపతుల మీద అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మో ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి ఈ బుద్ధి మంచిగా లేక ఏం చేసిందట సౌలుని ట్రాన్స్ఫర్ చేసిందట ఎక్కడికి సహస్రాధిపతులు అప్పుడు ఒకప్పుడు ఒక వంద మందికి అధికారం ఉండే శతాధిపతిగా ఉండే ఇప్పుడు దావిదు మంచి బుద్ధి ఏం చేసిందో తెలుసా అండి వెయ్యి మందికి అధిపతిగా చేసింది దేవునికి స్తోత్రం హల్లెల్లో నీకు మంచి బుద్ధి ఉంటే అక్కడ సౌలు బుద్ధి అంతా కూడా గలీజ్ అయిపోతుంటే ఇంత మంచి నమ్మకమైనటువంటి దాసులని పోగొట్టుకుంటున్నాడు కానీ అపనమ్మక కూడా సంకల పెట్టుకుంటున్నాడు నమ్మకస్తుడైనటువంటి ఒక్కడు ఉంటే చాలు కదండి ఆ ఒక్కడిని పంపిస్తున్నాడు ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికి చెప్పండి సహస్రాధిపతుల దగ్గరికి వెయ్యి మందికి అతిపైతాయం నేను నీ బుద్ధి మార్చలేకపోతే నువ్వే ఖరాబ్ అవుతావు తప్ప బుద్ధి మంచుకున్నాడు ఎవ్వడు నాశనం కాలేదండి నీ బుద్ధి నిన్నే జరుపుతుంది నీ బుద్ధిని నిన్నే నాశనం చేస్తుంది కాబట్టి స్వబుద్ధి స్వనాశనానికి అని దేవుడి వాక్యాన్ని సూచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ సౌలు బుద్ధి ఎట్లా మారిపోతుందంటే రకరకాలుగా మారిపోతుంటే ఏమైనా దావీకు ఏమైనా లోటు కలిగింది ఏమైనా తగ్గిండా ఏమైనా కిరీటం కింద పడ్డదా వంద మంది మీద అధిపతి ఉన్నాడు ఈ శత్రువు మనకు కొన్నిసార్లు తెలియకుండానే మేలు చేస్తారు వాడు బుద్ధి అయినప్పటికీ కూడా ఏం చేశాన తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు వంద మందికి అధిపతి అయ్యాడు అక్కడ వెయ్యి మందికి అధిపతి దేవునికి స్తోత్రాలు కలిగా ఎంత గొప్ప విషయం అండి ధోమి పిల్లర ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అతడి జనడకు ముందు నచ్చుచో పోవుచో ఉండేను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అరే ఈ బుద్ధి మాత్రం వత లేదు తోడుగా ఉండేను ఆర్లెల్లు ఈ బుద్ధి మాత్రం మారతలేదు ఎవరిది దావీదు మారతలేదు సౌలుది కూడా మారటలేదు ఈ బుద్ధి మారతలేదు మనం రాను 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 మన బుద్ధి అంతా ఎట్ల అయిపోతుంది పొల్యూట్ అయిపోతుంటుంది కానీ ఇక్కడ దావీదంతా ఎట్లా సుబుద్ధి ఇంకా డెవలప్ అయితే వస్తుందంటే ప్రవర్తిస్తున్నటువంటి విధానము చూసి మరీ అధికంగా అతనికి భయపడే మస్తు భయపడ్డాడు భయపడి దావీదు పేరు చెప్తే ఎవడంట చవులే మంచి బుద్ధి లేనివాడే భయపడతాడండి అండి గజ గజ గజగా అనిగిపోతానంట అరే ఆ పేరు చెప్పకరా మన పేరు చెప్తే ఎందుకు సుబుద్ధి చదువు అండి ఇజ్రాయెల్ వారితోను యూదా వారితోను దావీదు జనలకు ముందు వచ్చుచూ పోచూ ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వారి మీద వారి మీద పడకూడదు పడకూడదు పిలిష్తిలో చెయ్యి వారి మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరపును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధశాలువై ఉండి యుద్ధములను జరిగింపవలనను అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడను నా స్థితి అయినను ఇజ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటి అని సౌలుతో అనను హల్ ఈ ఆఖరికి సౌలు బుద్ధి ఎట్లా మారిపోయిందంట ఏ రోగం తిరగకపోతే ఏం చేయాలంటే పెళ్లి చేయాలంటారు కదా పెళ్లి అయితే ఖచ్చితంగా పిచ్చిపో సౌలుకు ఒక మంచి ఆలోచన వచ్చింది నా పెద్ద బిడ్డను చేస్తా అనుకున్నాడట ఇచ్చిండ అండి ఇవ్వలేదు బుద్ధి గలీజుది కదా గలీజు బుద్దున్నోళ్ళంతా కూడా ఏంటంటే మాటిచ్చి తప్పుతుంటారండి ఎట్లుంటారట మాటిచ్చి పెద్ద బిడ్డని ఇద్దామని చెప్పింది నేను అడిగిండా నీ బిడ్డ నాకు కావాలని అడిగిండా అడగలేదు ఇయని అన్నాడు కానీ దావీ ఎంత చక్కగా సమానం చెప్తున్నాడు తెలుసా అండి ఎంత ఫ్యాక్ట్గా ఉంటున్నాడు తెలుసా అండి అయ్యా నేను ఏ పార్టీ వాడాను నువ్వు నువ్వు రాజువు నేను ఒక సర్వసాధారణమైనటువంటి ఉద్యోగుని అయ్యా నేనే ఏ పార్టీ వాడను అని అంటున్నాడండి కానీ పెద్ద బిడ్డను ఎవరికి ఇచ్చాడంట చూడండి అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావిదునికి ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోల తీయుడైన అద్రియేలకి ఇచ్చి పెళ్లి చేసే చూడండి ఈ చెడ్డ బుద్ధి ఉంటే మాట దప్పే స్వభావము ఇందులో అద్భుతంగా కనిపిస్తుంటది వాళ్ళ ఆ తర్వాత అయితే కుమార్తె అయిన మీకాలు దావిది మీద ప్రేమ కలిగి ఉండగా సంతోషించి అతనికి చెయ్యి అతని మీద నేను ఇచ్చిన అనుకొని ఇప్పుడు నువ్వు మరి ఒక దాని చేత నాకు అల్లుడు ఇగో అప్పుడు అంటే మిస్ అయిపోయింది సారీ ఏమనుకోకు నువ్వు సారీ చెప్పే పరిస్థితి రావద్దు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించింది దుష్టు నుండి వచ్చింది రాజువై ఉండి నువ్వు అబద్దాలు ఆడతావా సిగ్గుచేట కాదు నువ్వేం చేయాలండి రాజుభాయినండి ఏం చేయాలి పెద్ద బిడ్డను పెద్ద బిడ్డని ఇస్తా అంటే నువ్వు దేవుని పిల్లలుగా నువ్వు మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే అవును అన్నావు అనుకోండి నష్టం కలిగిన మాట తప్పద్దండి పెద్ద బిడ్డని ఇస్తా అని చెప్పి ఆశబెట్టి ఆశ పెట్టి ఏం చేశారంట తీసుకపోయి ఇంకోరికి ఇచ్చాడంట ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే అప్పుడే మీ కాలు కొద్దిగా ఎదుగుతున్నది ఎవరండి ఆ పేరు మీ కాలు ఇవా చిన్న బిడ్డ చిన్న బిడ్డ ఏం చేసిందంట దావిని చూడగానే లవ్ అట్టు ఫస్ట్ టైట్ టైటా సైట్ పడిపోయిందండి మీ కాలు దావీదును దావీదు మీద ప్రేమ కలిగి ఉన్నదండి అదే మీ కాలు ఏంది ఆడ ఇజ్రాయల్ దేశమే పడిపోయింది దావీదికి ఇజ్రాయల్ దేశం పడిపోయినా కదా రాదు అక్కడ కుమార్తెలు వచ్చి ఏం చేస్తున్నారు అందరు గాన ప్రతి ఘన వాడినోళ్ళు అంతా లేడీసే కదండి అప్పుడే వాడిపోయిన అంతా కూడా ఇప్పుడు కొత్తగా పడిపోవడం మీరు ఇక్కడ ఏం చేసిందంట ఎప్పుడైతే దావీదుని ఆమె ప్రేమిస్తున్నదో అబ్బా సౌలికి ఒక మంచి ఆప్షన్ దొరికింది అంట ఏసారిపై బతిని ఆడదా మేము అల్లుని చేసుకుందాం ఏం కాదా అనుకొని దావి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట బాబు బాబు ఏదో అప్పుడు అంటే మిస్ అయిపోయింది ఏదో అది అయిపోయింది కానీ నా బిడ్డ మాత్రం నేను మస్తు లవ్ చేస్తా నిన్న బిడ్డకి ఈయన ఉద్దేశం ఏందంట చెప్పండి ఆమె అతనికి ఉరిగా ఏందండి ఇప్పుడు సౌలు దృష్టిలో వివాహము ఏంటిదంట ఉరి కొంతమంది జీవితాలలో పెళ్ళిళ్ళు అయ్యా పెళ్లి పెద్దలారా పెళ్ళికి సిద్ధమవుతున్నటువంటి వారలారా ఏంటంట ఉరి ఉరిగా మార్చడానికి కదా కొన్నిసార్లు చూస్తుంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత భర్త భార్యకు భార్య భర్తకు ఉరిగా తయారైపోతున్నారండి ఎందుకు ఈ వివాహ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైపోతుంది ఆ మధ్యలో ఇట్టనే కొంతమంది సేవకులు కౌన్సిలింగ్ చేస్తున్నారంట భార్య భర్తలు విడిపోయిన భార్య భర్తలకి కౌన్సిలింగ్ చేస్తా అంటే ఒక అన్నాడట ఈమె నాకు వద్దనడానికి ఎందుకురా ఎందుకు అద్దా అంటాం మంచిగా ఉండదు కదా అమ్మాయి అంటే ఆమె దగ్గర చెమట వాసన వస్తుంది సార్ అన్నాడు అరే ఇది ఒక సమస్యనారా ఇంకో దాన్ని చేసుకుంటే మంచి వాసన వస్తుంది రండి దగ్గర ఇట్లాంటి కారణాల చేత కూడా లేరా ముక్కు మంచిగా లేదని పెళ్ళైన తర్వాత మచ్చలు వస్తానే అని ఏంటండి ఇవి వివాహ వ్యవస్థ అంటే ఈరోజు అపహాస్య పాలు కావడానికి కారణం ఏంటంటే సౌలు లాంటి దుర్బుద్ధితో వివాహాలు చేరుస్తున్నారండి ఉరిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారంట ఏంటంటే వాళ్ళ ఏదన్నా ఏ ఏ కోడలు ఇంట్లో అడుగు పెడితే మనకు ఆశీర్వాదం రావాలి కదా కొడుకు ఆ కుటుంబంలో అల్లుడుగా అయిపోతే ఆ ఇంటికి ఆశీర్వాదం రావాలి ఇప్పుడు ఆశీర్వాదాలు పోతున్నాయండి మరి ఉరి ఈ పెళ్ళిళ్ళు ఎట్లా తయారైనాయండి ఇప్పుడు ఉరిగా మార్చబడ్డదండి ఈ ఉరి నిజంగా మీ కాలుకి ఏమైనా ఆశీర్వాదకరంగా ఉన్నదంటే మీ కాలు దావీదుని ప్రేమించదు కానీ దావీదులో ఉన్న దేవుణ్ణి ప్రేమించలేదు ఎవరి వస్తున్నారో అది గుర్తుపట్టండి నీ రంగుని నీ ఎత్తుని నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నాడు కానీ నీలో ఉన్న దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి దావీదు మందసం తీసుకొని వస్తున్నప్పుడు నాట్యం ఆడుతున్నప్పుడు మేడగది నుంచి మీ కాలు అతన్ని అసహించుకున్నది అని చి ఈడేంది ఈడు చూస్తే చిరంజీవి లెక్క నా ఎట్లా ఎట్ అనుకున్నాడండి ఎవరి పేర్లోనే మర్చిపోయాను అండి రామ్ చరణ్ కదండి రామ్ చరణ్ ప్రభాస్ ఇట్లా అనుకున్నా ఇదేంటండి ఇంత గలీజ్గా డాన్స్ చేస్తాడు వీడు దావిని చూశాన్న అది ఏమరా పిసోని వారా నువ్వు ఏమన్నా నిన్ను నేను ఎట్లా ఊహించిపోయినా తెలుసా ప్రభాస్ లేక మంచి డాన్స్ చేస్తాం అనుకున్నా సాయంత్రం అయితే పార్కు పడకపోతా అనుకున్నారా రెండు ఇవ్వేంద్రా దేవుని సన్నిధి దేవుని సాన్నిధి అని చర్చిపోవాలి చర్చి అంటాను మంచిగా పార్కు తీసుకపో నన్ను అనేదట అసహించుకున్నాదట దావిదని చూసి అసహించుకుంటే దావి చక్కగా సమానం చెప్తున్నాడు అంటే అమ్మా ఒకప్పుడు నా దృష్టికి నేను హీన దశలో ఉన్నాను నా ప్రభు నన్ను హెచ్చించి ఈ స్థితిలోనికి వచ్చాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఉత్తగానే ప్రేమించలేదమ్మా దేవుడు నా ఎడల అట్లాంటి కృపు ఉన్నది కాబట్టి నన్ను ప్రేమించగల నువ్వు రాజకుమార్తెవే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే కారణం ఏంటంటే నా వెనక దేవుడు ఉన్నాడు ఈ అందము ఈ ఈ తత్వం అంతా కూడా దేవుడే నాకు ఇచ్చాడు అన్న విషయం చెప్తున్నప్పుడు మీ కాలు అంటే చూడ సౌలు చూపెట్టినటువంటి బుద్ధిని బట్టి తన పిల్లలు కూడా ఆశీర్వదించబడలేదండి ఆ రోజు మీ కాలు గర్భం ఏం చేయబడ్డదంట మంచి బుద్ధి లేకపోతే క్లోజ్ అయిపోతే జాగ్రత్త మంచి బుద్ధి కావాలండి సుబుద్ధి కావాలి ఎప్పుడైతే ఆ మీ కాలు గర్భము ముయబడ్డదండి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఇషాకు తర్వాత రిబ్కా ఉన్నారండి రిబ్కా రిప్కాకు గర్భం లేదు ఏ హై నువ్వోవే ప్రార్థన చేసుకో నేను ఇటు ఉంటా అన్నారండి రండి లేదు ఏం చేస్తాడంట ఆమె గర్భం నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు గర్భాలు తెరవబడ్డాయి ఎస్ ఈరోజు గర్భం తెరవబడాలన్నా గర్భం మూయబడాలన్నా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే నీకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వకుండా ఆయన మానడండి ఈరోజు వరకు అది నీ చేతికి రాలేకపోతుందంటే ఏమైపోతుందంట ఏమవుతుంది మీ కాలు లాంటి స్వభావం దేవుణ్ణి ఆమె ప్రేమించట్లేదు కానీ దావిదుని ప్రేమిస్తుంది ఈరోజు వివాహం విషయంలో చాలామంది ఉరికిగా ఉరికి ఆడడానికి కారణం ఏంటంటే ఇదేనండి సరైనటువంటి జోడ్లు దొరకక దొరికినా ఎట్లందంటే మనం ఎత్తు పైరొట్టు ఇవి చూస్తున్నాం కానీ ఇన్నర్ హార్ట్ ఎవరు చూడగలుగుతారు చెప్పండి దేవుడు చూడగలుగుతాడు ఇప్పుడు మీ కాలు ప్రేమలో పడ్డదనగానే నిజంగా అరే దావిదంత మంచి అబ్బాయి నిజంగా మస్తు పడేసింద్రా అని అనుకున్నాడేమో కానీ దావీది కాదు ఉరి పోయి ఏం చేస్తున్నా దావీదినే నువ్వు అంతేంది పిశం లెక్క డాన్స్ చేస్తున్నావు నీ పని కథల దృష్టికి నువ్వు నీచనగా నీచమైన దాని నీచమైన వాళ్ళు లెక్క కనబడుతున్నావు అంటే పని పని కథలే ఓ రోజు పాడవాడింది నా కొరకు పాడలేదండి నీచమైన వాళ్ళు నువ్వు నువ్వు నీచమైన మనసు పెట్టుకొని దిక్కుమాల మనసు పెట్టుకొని ఆ గర్భము తెరవబడినటువంటి పరిస్థితులలో నువ్వు ఉండిపోతున్నావు ఇక్కడ చూడండి దావీదుకు పిల్లలు కలిగారు కానీ మీ కాలు కలగలేదండి ఈ భూమి మీద సంతానం డిఫరెంట్గా ఉందండి దేవునికి భయపడితే నిజంగా దావీదుకు పిల్లలు కలిగారు కానీ మీ కాలకు పిల్లలు లేరు చూడండి చూడండి ఈరోజు వివాహ వ్యవస్థలో కూడా ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయో ఆలోచన చేస్తే నీలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో ఎస్ ఆ జోడు కొరకు నువ్వు ఎతకాలి తల్లిదండ్రులుగా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది ఇది మిస్ అయిపోయింది అనుకోండి ప్రతి పెళ్ళి మనకు సౌలులా కనబడు సౌలు దృష్టిలో ఎట్లా కనబడుతుందో వివాహానం అనగానే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఉరి ఇప్పుడు చాలామంది కాపురాలు ఎట్లయిపోయినాయి అంటే పెళ్ళి చేసుకున్నాడు ఎట్లుందంటే ఇంక మనకు పెళ్ళి కాకపోతే మంచుకుండా అనిపిస్తుంది అంట పెళ్ళైనడు ఎట్లుంటాడు అంటే పెళ్ళి కానోడు ఎట్లా అబ్బా నాకు పెళ్ళయితే మంచకూడు పెళ్ళైతే మంచుకోడు పెళ్ళయితే మంచికూడు పెళ్ళైతే కదా పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళు సంబరం చూడాలి వెనక పెద్ద స్క్రీన్ ఎల్ఈడీలు మొత్తం రకరకాల దగదగ దగ్గ మెరిసే లైట్లు ఇవన్నీ చూస్తుంటే పెళ్లి కుమారుడు మొత్తం కలకలలు ఆడిపోతాడు పెళ్లి కుమార్తె అయితే ఇక మేకప్లో మీద మేకప్లు వేసుకొని దగ 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 దగ్గ వెయ్యి వోల్టేజ్లో బల్పు వెళితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అండి వెలిగిపోతుంటుంది అప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎట్లుంటుంది అంటే ఏనుగు మీద ఎక్కి నడిచినట్టు ఉంటుంది కదండి టీం టిం టీమ్ టీమ్ ఓ సంవత్సరం గడిచిపోయింది పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీద ఏనుగెక్కి ఉంటుంది కదా ఫస్ట్ ఎటు ప్రేమే తర్వాత ఏమైందట ఏ ఇది నాకు అద్ద అంటాడు దీనికి వాసన మంచిగా అద్దలే అంటాడు ఇట్లా అయిపోయినా వివాహ వ్యవస్థ పంజరంలో ఉన్న చిలుకాట నేను బయట పోయి ఎగురితే మంచిగా ఉండని అనిపిస్తాంట పంజ బయట ఉన్నటువంటి చిలుక ఏ నీ నా ఇదేం కుక్క బతుకు ఆడొకడు చూ అంటాడు ఈడో ఒకడు చూ అంటాడు ఈడాలి ఆడాలి ఆ చూడు మంచిగా పంజరంలో ఉండి ఏంటంట ఆ యజమాని తీసుకొచ్చి ఇంత నీళ్ళు పోతుంటే తింటానండి మంచిగా జామకాయ తింటాండి నా నేనే ఎత్తుక్కోవాలి నేనే చేసుకోవాలి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముందండి అంటే ఒక మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే బుద్ధి కరెక్ట్గా లేకపోతే ఒక కాడ స్థిరంగా ఉండదు మన బుద్ధి బయటకు పోయినామనుకో లోపల రావాలనిపిస్తుంది లోపల పోయినామనుకో బయటకు పోవాలనిపిస్తుంది ఇవన్నీ కాకపోతే పైకి పోవాల్సి వస్తాయి దావిధ పరిస్థితి చూస్తే సుబుద్ధి తను ఎంత అభివృద్ధిలోనికి నడిపిస్తుందో తెలుసా అండి సౌలుని భయపడ్డట్టుగా చేస్తుంది అంతేకాదు అంచలంచలుగా సౌలు ఏమైపోయాడంట అణిగిపోయాడు ఇక సౌలు ఏం చేస్తాడు చాలాసార్లు ఈటలు విసిరినట్టుగా రాయబడింది అక్కడక్కడ ఈశ్వరి అంత టైం లేదు నా షా టైం అయిపోయింది కనుక నేను ముగిస్తాను ఈస ఈటలు విసురుతానే ఉన్నాడట ఇక బిడ్డని బిడ్డనిచ్చినా కూడా ఈసారి ఈటలు విసురుతాడన్నాను అల్లును చంపాలని చూస్తారా నీ మనసాక్షి అగ్గినాలుగా నీ బుద్ధికి ఇంత తాలింపు పెట్ట ఎంత గలీజ్ బుద్ధులండి దయచేసి మీకు దండం పెడతాను నా బుద్ధులు గలీజ్ బుద్ధులు మానుకోండి మంచి మనసాక్షి కలిగి ఉండాలి సంగమా అందరినీ ప్రేమించాలి క్రీస్తు వలె మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మనం ఇలాంటి స్వభావంతో ఉంటే ఆఖరికి సవులు కత్తులు ఇసురుతున్నాడు ఈటలు ఇసురుతున్నాడు ఆ ఇసురిన ఈటలే ఇంత పెద్దగా అయిందండి ఆ కత్తి మీదనే పడి సౌలు రావాల్సిన పరిస్థితి వచ్చింది నీ బుద్ధి నేను నాశనం చేస్తే సౌలు ఎట్లా చచ్చిపోయాడు తెలుసా అండి సుసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఆయన కత్తి మీద ఆయననే పడి చచ్చిపోయాడు ఎందుకో తెలుసా అండి ఈ సెటర్లు ఏసి ఏసీ ఒకసారి ఎవడో పెద్ద సెటర్ ఎత్తాడు నీ నీ సెటర్ ముయబడుతుంది జాగ్రత్త జాగ్రత్త నేను జ్ఞానినాను అనుకోవద్దు వాక్యం చెప్తుంది నీకు మించిన జ్ఞానవంతులు ఉన్నారు దేవునికి మించినటువంటి వారు ఎవరూ లేరు జ్ఞానులను వారి కొయుక్తులోనే ఏం చేస్తారంటే పట్టుకుంటాడని రాయబడి ఉన్నది ఈరోజు మంచి బుద్ధి కలిగి లేకపోతే మన బుద్ధి మనల్ని నాశనం చేసేస్తుందండి స్వనాశనానికి అది కారణమవుతుంది కనుక ఈరోజు మంచి బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఈ మంచి బుద్ధి ద్వారా నీ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది క్యారెక్టర్ అనగానే తెలుగులో దీని మీనింగ్ ఏమి నన్ను చూశాను శీలం అని రాయబడి మన శీలం అంటే ఇంకో తీరు చూసుకుంటాను కదా శీలం పోయింది శీలం పోయిందంటే నేను అట్లా కాదు మీరు అట్లా అర్థం అందుకే మనకు తెలుగులో చాలా తప్పులు ఉన్నాయి అపార్థాలు పుడుతున్నాయి కదండి మనకు క్యారెక్టర్ లేదంటే ఏంటంట శీలం పోయిందంటే మనం వేరే తీరు ఆలోచన చేయొద్దు క్యారెక్టర్ అనేది ఏంటంటే మన గుణము మన యొక్క ఈ శీలముతో పోల్చబడ్డదని రాయబడింది ఒక వ్యక్తి తన యొక్క క్యారెక్టర్ని కోలిపోతే ఇట్లాంటి దుర్బుద్ధులు అన్నీ కూడా ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం అంతా కూడా మన జీవితంలోండి తొలగిపోతే దావీదు లాంటి మంచి మనసు వస్తే దేవుడు తన కొరకు ఏ సాక్ష్యం ఇచ్చాడో తెలుసా అండి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అండి కదా ఇంతమంది సాక్ష్యం దేవుడు ఇవ్వలేదండి సాక్ష్యం ఇక దేవుడే సాక్ష్యం ఇచ్చినాక దైవజన్లుగా మేము ఇవ్వకుండా ఉంటామా అండి ఏ గాయన బెత్సబాతో పాపం చేసినాడు అండి గాయనో మనిష అని నేను అన్న కూడా దేవుడు ఏం చెప్తాను తెలుసా బెత్సబా విషయంలో తప్ప దావిదిన హృదయాన్స మంచి సాక్ష్యం రాలేదా ఈరోజు నీ సాక్ష్యం రావడానికి కారణం ఏంటంటే సుబుద్ధి మంచి బుద్ధి నీకెంతో అవసరమై ఉన్నదండి ఈరోజు నువ్వెంతో ప్రార్థన చేయాలి ప్రభా నా కుటుంబంలో సుబుద్ధి కలిగి ఉండాలంట అందుకే వాక్యంలో కొన్ని వాక్యాలు చూద్దాం సుబుద్ధి గల భార్య యహో వైచ్చు సామెతలు పంతొమ్మిది పద్నాలుగు గృహమును విత్తమును పితరుడిచ్చిన స్వాస్థ్యము చూడండి మంచి భార్య దొరకాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఇది ఎవరిస్తారంటండి నీకు మంచి భర్త రావాలంటే చేతులకు మైదాకు పెట్టుకుంటారు రాదా చిన్నప్పుడు అనేది అరే మంచిగా వండితే మంచి భార్య వస్తారు అది వండడానికి చక్కెర పోసేది కారం పోసేది మిరియాలు పోసేది ఇట్లాంటితో మంచి భార్యలు రారు మీ కాలానికి భార్యలే వస్తారు జాగ్రత్త నీ పిప్పి తీర్తారు మీ కాని మీ కాళ్ళ లాంటి సహోదరులు అత్తరు వాళ్ళంతా కూడా మనకు ఏమైందంట ఉరిగా మార్చబడతారండి విత్తనమును ఇచ్చిన స్వాసము గల భార్య యొక్క మన పిల్లలకు మనం ఆస్తిని ఎలా ఇస్తామో యహోవా కూడా మనకు మంచి భార్యనివ్వాలని మంచి భర్తనివ్వాలని పెళ్ళికి ఎదిగిన వారు ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి సంఘం కూడా అలా ప్రార్థన చేయాలి నువ్వు కూడా గుర్తుపట్టాలి మీ కాలు ఎవరు మీ కాలు ఎవరు అని తర్వాత ఇంకొక వచనం చదువుతాము నాబాలు భార్య అయినటువంటి ఆబిగాయల్ ఆమె కూడా సుబుద్ధితో ఈడు మూరు అండి వీడు ఎవడు నాబాలుగాడు ఎవడంట ఆడు యూబాలుగా తమ్ముడాడు అరే శాపగ్రస్తం సంతానంలో పుట్టినటువంటి శంకరజాతుడు అన్నట్టు ఈడేంట భయంకరమైనటువంటి బుద్ధి కలిగి ఈయనుంటే దావిదు రే నా బాలుగా నేను వేసి పడేత్తానొస్తే అభిగాయలు అడ్డం పడ్డదట ఏమన్నదట అభిగాయలు ఆమె సుబుద్ధిని బట్టి వాడు కాపాడబడ్డాడండి ఇంకొక వచనం కూడా చదువుదాం పంతొమ్మిది పదకొండు చదవండి సామెతల గ్రంథం ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘ శాంతం ఇచ్చును తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చు ఒక సుబుద్ధి ఏం చేస్తుంది అంట అండి దీర్ఘ శాంతాన్ని ఇస్తుంది అంట వాణి నెక్స్ట్ ఇంకా చదవండి తప్పులు క్షమించుట తప్పులు క్షమించుట వానికి ఘనత దీర్ఘ శాంతం అంటే ఏంటండి సౌలు ఎన్ని పొరపాట్లు చేసినా దావీదికి ఇట్లాంటి విషపు మనసు రాలేదండి మనం చిన్న పిను కూడా వానికి పెద్ద కత్తి దూసే ప్రయత్నం చేస్తుంటాం కానీ సౌలు ఎన్నిసార్లు కత్తులు విసిరినా ఒక సమయం వచ్చింది సౌలు వేయడానికి టైం రాలేదండి వేసిండా కత్తి ఏలే రాజా నేను దేవునికి భయపడ్డా నువ్వు ఎదుటివారిని నువ్వు ఈ బుద్ధి చేత నశింపజేయాలంటే నువ్వు దేవునికి భయపడాలి సౌలు దేవునికి భయపడలేదు కాబట్టి కత్తి అని చంపేసింది కాబట్టి దేవుని పడ జాగ్రత్త ఒక చిన్న ఆడియో టేప్ విందా మనం సుబుద్ధి కొరకు ఒక చిన్న రికార్డ్ చేయించిన నేను మనుషుల చేత మంచివారు అని పిలిపించేది ఎదుటి మూర్ఖుని ప్రమాదం నుండి తప్పించేది పై అధికారిని ఆకర్షించగలిగేది ఇతరుల దయను సంపాదించగలిగేది మంచి పేరు ఖ్యాతిని తెచ్చిపెట్టేది ప్రతికూలతలోనైన దీర్ఘశాంతమును ఇచ్చేది మంచి ఆరోగ్యాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చేది సంఘక్షేమాన్ని కోరేది ఉన్నతమైన దానముగా పిలువబడేది ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా సుబుద్ధి గురించి అవును ఈ మూడక్షరాల సుబుద్ధి ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉంది కానీ ఈ లక్షణాలు ఏవి కూడా స్వబుద్ధిలో లేవు అందుకే నీ సంపాదన అంత ఇచ్చైనా ఈ సుబుద్ధిని సంపాదించుకోమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని సన్నిధిలో స్వస్థబుద్ధి కలిగి సుబుద్ధిని సంపాదించుకుందాం ఈ సుబుద్ధి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మన జీవితంలో నుండి సాతాన్ను గద్దె దింపుదాం గద్దే దింపుదాం ప్రార్థన చేద్దాం అందరు కూడా థ్యాంక్ యూ జీసస్ అందరు కూడా ప్రార్థన చేద్దాం